In this topic, I'm going to talk about viewport movement, viewport navigation. So, viewports ante enti, viewports 3D lo enduku untayi anedi mundu meeru telusukoni tarvata ee viewports ni ela use cheyalo mayalo anedi kuda telusukundam. Viewport anedi manaki, see this, ikkada manaku oka object real life lo mana nija jeevithamlo ela untundi ani chupinchadaniki upayogapadutund anamata. Ade vidhanga 3D lo manaku oka object ni chuddaniki upayogapadedi viewport. ఈ వ్యూపోర్ట్ నేమ్ అనేది ఇక్కడ కిందన ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ పర్స్పెక్టివ్ వ్యూ. అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ స్పేస్ బార్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ స్పేస్ బార్ ఆఫ్ యువర్ కీబోర్డ్, కీబోర్డ్ యొక్క స్పేస్ బార్ క్లిక్ చేస్తే, సి నౌ ఇట్ ఈస్ షోయింగ్ అదర్ వ్యూపోర్ట్స్. స్పేస్ బార్ అనేది మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మ్యాక్సిమైజ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మిగతా వ్యూపోర్ట్స్ కూడా కనిపిస్తాయి. సి దిస్ ఈజ్ టాప్ వ్యూ, దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ, అండ్ దిస్ ఇస్ సైడ్ వ్యూ. ఈ విధంగా అంటే ఈ ఆబ్జెక్ట్స్ని మనము టాప్ నుంచి ఉంటే ఎలా చూడొచ్చు, సైడ్ వ్యూ నుంచి ఫ్రంట్ వ్యూ నుంచి ఉంటే ఎలా చూడొచ్చు, సైడ్ వ్యూ నుంచి ఉంటే ఎలా చూడొచ్చు అనేది మనకి వ్యూపోర్ట్స్ అనేవి చూపిస్తాయన్నమాట. ఇది 3D లో మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి, మీరు అనుకునే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఈ వ్యూపోర్ట్స్ చాలా అవసరం. అది మీకు నెక్స్ట్ చాప్టర్స్లో కానీ నెక్స్ట్ టాపిక్స్లో కానీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ వ్యూపోర్ట్ని ఎలా మూవ్ చేయాలని తెలుసుకొని ఈ వ్యూపోర్ట్స్ యొక్క ఉపయోగం ఏంటని తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఐఎమ్ క్లికింగ్ ఆన్ స్పేస్ బార్ నౌ. ఐ వాంట్ రొటేట్ దిస్ వ్యూపోర్ట్. ఇంతవరకు మనం ఆబ్జెక్ట్ని రొటేట్ చేసాము, కానీ నౌ నాకు దీని క్లోజ్కి, ఈ టారస్ యొక్క క్లోజ్కి వెళ్ళాలి. హోల్డ్ ఆన్ ఆల్ట్ అండ్ లెఫ్ట్ మౌస్తో క్లిక్ చేసి రొటేట్ చేస్తున్నాను. సి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ 3D. అంటే మన నిజ జీవితంలో లాగే వెనక్కి వెళ్ళొచ్చు. సి ఆబ్జెక్ట్ అక్కడ కనిపించట్లేదు, మళ్ళీ కనిపిస్తుంది. ఆల్ట్ హోల్డ్ చేసి లెఫ్ట్ మౌస్తో మూవ్ చేస్తున్నాను. సి మనకు నచ్చిన విధంగా దిస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ వ్యూపోర్ట్ నావిగేషన్. వ్యూపోర్ట్ని నావిగేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లెఫ్ట్ మౌస్ కాకుండా మిడిల్ మౌస్ని పెట్టుకుంటే మనకు నచ్చిన విధంగా వెళ్ళొచ్చు. అదేవిధంగా మిడిల్ మౌస్ రొటేట్ చేస్తే, ఆల్ట్ వదిలేసి మిడిల్ మౌస్ రొటేట్ చేస్తే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ వెళ్ళొచ్చు. సి ఈ ఆబ్జెక్ట్ ఆల్ట్ హోల్డ్ చేసి మిడిల్ మౌస్తో ఇలా లాగితే దీన్ని ప్యానింగ్ అంటారు. సి ఇంతవరకు ఈ టారస్ అనేది ఇంతకుముందు చాలా దూరంగా ఉంది, బట్ ఇప్పుడు మొత్తం వ్యూపోర్ట్ మొత్తం ఫిల్ అయింది. ఈ విధంగా మన నచ్చిన ఆబ్జెక్ట్ దగ్గరికి వ్యూపోర్ట్లో వెళ్ళొచ్చు. దీనిని మీరు, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది బిగినింగ్లో, ఎందుకంటే ఆల్ట్ హోల్డ్ చేయాలి, అదేవిధంగా కీబోర్డ్ మౌస్ కీస్ కూడా యూజ్ చేయాలి. అదే మిడిల్ మౌస్ మన నచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు. సి ఈ విధంగా దిస్ ఇస్ వాట్ ఈస్ ఫిల్లింగ్ దిస్ ఆబ్జెక్ట్ని మూవ్ చేయొచ్చు. అదేవిధంగా వ్యూపోర్ట్ని మూవ్ చేయొచ్చు. వ్యూపోర్ట్ మూవ్మెంట్ ఏంటంటే ఆబ్జెక్ట్ మూవ్ కావట్లేదు, అదే ప్లేస్లో ఉంటుంది. కాకపోతే మనం నచ్చిన దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ చేసేటప్పుడు చాలా చాలా అవసరం అవుతుంది. ఈ వ్యూపోర్ట్స్ని మిడిల్ మౌస్ రొటేషను, ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ మౌస్ డ్రాగింగ్, రైట్ మౌస్ డ్రాగ్ చేస్తే అదేవిధంగా రొటేట్ అవుతుంది, అదేవిధంగా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవుతుంది, ప్యానింగ్ చేయడము. ఇది నోట్స్ క్లియర్గా రాసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పర్స్పెక్టివ్ వ్యూపోర్ట్లో ఎలా నావిగేట్ చేయడం అనేది. అదేవిధంగా స్పేస్ బార్ క్లిక్ చేసి టాప్ వ్యూకి వెళ్తే ఇక టాప్ వ్యూ అనేది ఉంది. ఈ టాప్ వ్యూలో సి అగైన్ ఐఎమ్ యూజింగ్ ద మిడిల్ మౌస్ రొటేషన్. ఇక్కడ కూడా సేమ్ మిగతా వ్యూ, అక్కడ వర్క్ చేసిన కంట్రోల్స్ అన్నీ ఈ వ్యూపోర్ట్లో కూడా వర్క్ చేస్తాయి. హోల్డ్ డౌన్ ఆల్ట్ డ్రాగ్ లైక్ దిస్. ఒకవేళ ఈ లెసన్ స్పీడ్గా అనిపిస్తే ఒకసారి ఆపి మళ్ళీ ప్రాక్టీస్ చేసి అవసరమైతే సెకండ్ టైం చూసినప్పుడు మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా ప్రతి వ్యూపోర్ట్ని మీరు నావిగేట్ చేసుకోవచ్చు. స్పేస్ బార్, ఫ్రంట్ వ్యూ. సి ఈ విధంగా ఫ్రంట్ ఈ వ్యూపోర్ట్స్లో మీకు ఏ ఆబ్జెక్ట్ ఎక్కడుంది అనేది తెలుస్తుంది. సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూని. అదే పర్స్పెక్టివ్ వ్యూలో నిజ జీవితంలో మన ఆబ్జెక్ట్స్ని ఎలా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టారస్ దగ్గర నుంచి మనం పిరమిడ్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది అన్నమాట. ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ లాంటివి ఇలా కెమెరా పెట్టి మనం చూపించుకోవచ్చు.
ఈ విధంగా మీరు వ్యూ పోర్ట్స్ నావిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేయడం మాత్రం మానద్దు. ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్, రైట్ డౌన్ ద నోట్స్ అండ్ దెన్ ప్రాక్టీస్ ఇట్. తప్పనిసరిగా వ్యూ పోర్ట్స్ అనేవి చాలా బాగా మీకు రావాలి ఫ్యూచర్లో మీరు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే, కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి.